ఒక మనసున్న మహా వ్యక్తి అని, వాగుంట పార్వతక్క చనిపోవడం చాలా బాధాకరమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయన మాగుంట పార్వతమ్మ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాగుంట పార్వతమ్మతో ఉన్న ఆయనకున్న అనుబంధాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా తనకు మాగుంట పార్వతమ్మకు అనుబంధం ఉందని, ఆమె అనేక సలహాలు ఇచ్చారని, ప్రతి ఒక్కరిని చాలా బాగా చూసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మృతదేహాన్ని సందర్శించారు. ఈరోజు పార్వతక్క అంటే నాకు అమిత అభిమానం. ఎందుకంటే నేను గెలిచినప్పుడు రాజ్యసభగా ఫస్ట్ నన్ను పిలిపించి బ్రేక్ఫాస్ట్ పెట్టి జాగ్రత్తగా పాలిటిక్స్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలా, మనం అనుకున్నట్టు జరగవు, జాగ్రత్తగా నడుపుకో, శుభ్రమన్న ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పేది ఏది కూడా జాగ్రత్తగా ఉండాలని, కానీ ఆ రోజులు అటు జరిగిపోయింది, అవన్నీ చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను అని నాకు బాగా గుర్తు. తెలిసిన తర్వాతనే పిలిపించి ఇంటికి ఇక్కడ ఇదే ఇంట్లో అదే మాటలు గుర్తుకొస్తాను. ఇంకా కూడా చెప్పింది ఆ మాటలు అనుకుంటేనే అక్క నాకు ఎక్కడి నుంచి జరుగుతుంటే అంత అటువంటి మంచి మాటలు చెప్పాను. మీ అందరికీ తెలుసు ఏ ఊరు పోయినా ఆమె దగ్గరికి ఆమె చేయగలిగిన సహాయం నాకు చేసింది. వ్యక్తి చాలా మంచి వ్యక్తి, ఎన్నోసార్లు కలిసినప్పుడు మంచి మాటలు, అటువంటి మంచి మాటలు మనం ఇంకా వినలేము. మీకు అందరి రోజు ఈరోజు పరిస్థితి కూడా ఇటువంటి మంచి మనిషిని ఈరోజు మనలో లేకుండా పోవడం చాలా దురదృష్టం.